Welcome to our channel. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని లౌకికత్వం అవగాహన పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ని చూద్దాం. ఏ దేశంలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు? ఆన్సర్ జర్మనీ. ఏ దేశం 2004 సంవత్సరంలో మత రాజకీయ చిహ్నాలను విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసింది? ఆన్సర్ ఫ్రాన్స్. ఏ దేశంలో ముస్లింలు కాని వాళ్లను దేవాలయాలు ప్రార్థనా మందిరాలను కట్టుకోవడానికి అనుమతించరు? ఆన్సర్ సౌదీ అరేబియా. భారత రాజ్యం ఒక డ్యాష్ ఆన్సర్ లౌకిక రాజ్యం. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడమే డ్యాష్ ఆన్సర్ లౌకిక రాజ్యం. భారతదేశం విశ్వసించే లౌకిక రాజ్యం యొక్క ప్రధాన ఆశయం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు, ఒకే మతంలోని కొంతమందిపై మరికొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు, ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై రుద్దకూడదు. భారత లౌకిక విధానంలో మతం నుంచి ప్రభుత్వం పూర్తిగా వేరు చేయబడినప్పటికీ మతాల నుంచి అది డాష్ దూరంలో ఉంటుంది. ఆన్సర్ సూత్రబద్ధ. భారతదేశం లౌకిక రాజ్యంగా చెప్పడానికి డాష్ ఆన్సర్ ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇవ్వడం. ఏ దేశం యొక్క ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు? ఆన్సర్ అమెరికా. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు దీనితో పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆన్సర్ విధేయత ప్రతిజ్ఞ. రాజ్యాధికారం నుండి అధిక సంఖ్యాకుల వల్ల భయోత్సాతలకు గురి కావటం నుంచి వ్యక్తులను భారత రాజ్యాంగంలోని ఇవి కాపాడతాయి. ఆన్సర్ ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం డాష్కు హామీ ఇస్తుంది. ఆన్సర్ ప్రాథమిక హక్కులకు. ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి? ఆన్సర్ అమెరికా.
మతం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకొని దేశం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అమెరికా. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ ఏది? ఆన్సర్ ఒక మత ఏర్పాటుని లేదా మతాన్ని స్వేచ్ఛగా అవలంబించడాన్ని నిషేధించడం. ప్రభుత్వం ఒక మతానికి అధికార హోదా ఇచ్చినప్పుడు అది ఒక డ్యాష్ రాజ్యం. ఆన్సర్ మతపరమైన రాజ్యం. ఎప్పుడు ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిల్వలు వంటి మత రాజకీయ చిహ్నాలను ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది? ఆన్సర్ 2004 ఫిబ్రవరిలో. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడం వలన డ్యాష్. ఆన్సర్ అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పించబడుతుంది, అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని అడ్డుకోవడం జరుగుతుంది, ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా చూడడం జరుగుతుంది. యూదులను వేధించి లక్షలాది మంది యూదులను చంపినది ఎవరు? ఆన్సర్ అడాల్ఫ్ హిట్లర్. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. యూదుల దేశం డ్యాష్. ఆన్సర్ ఇజ్రాయిల్. 1960లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఇతర దేశాల నుండి ఏ దేశానికి చాలామంది వలస వచ్చారు? ఆన్సర్ ఫ్రాన్స్. భారత రాజ్యాంగం నిషేధించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అంటరాని తనాన్ని. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.